अंदर की हाई फ्रेंड्स वीडियो लो बं गेर सेल्फ स्टार्ट का एम चेयर चाल मंदी कामेंट्स अड़ा बं गेर स्टार्ट कावे नोटल दाने गुरी वीडियो चयन कामेंट्स अड़गर चाल मंदिर कामेंट्स रिप्लाई इच्छा का इंका अड़ा वार्सम वीडियो चुनाव वाले कुछ चूसी ने कदा अलागे इंतक मुझे सेल्फ स्टार्ट प्रॉब्लम्स वीडियो चसा అది చూడని వాళ్ళంటే ఒకసారి ఛానల్ లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి ఇంకా మీకు పూర్తి అవగాహన వస్తుంది అలాగే నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం ఫ్రెండ్స్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు తెలియని ఏమైనా అడగాలనుకుంటే కామెంట్స్ లో అడగండి నేను అందరికి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే మనం వీడియోలోకి వెళ్దాం ఈ స్విచ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే క్లచ్ స్విచ్ అంటారు అలాగే గేర్ లో సెల్ఫ్ స్విచ్ అని కూడా అంటారు ఈ స్విచ్ లో చిన్న స్ప్రింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం యూస్ చేసే పెన్స్ ఉంటాయి కదా ఒత్తిడి పెన్స్ అలాగే చిన్న స్ప్రింగ్ ఉంటుంది ఆ స్ప్రింగ్ కేవలం అడ్డుపడ్డప్పుడు ఆ స్ప్రింగ్ యాక్షన్ పనిచేయదు పైన చిన్న డాట్ కనబడుతుంది కదా టాప్లో ఆ డాట్ అన్నమాట ఒత్తిడి పెన్ లాగా స్ప్రింగ్లో ఏమైనా అడ్డు పెడితే అది పనిచేయదు అన్నమాట కొన్ని సాకెట్స్ ఏమో కొన్ని స్విచ్లు ఏమో ఇలా వైరింగ్తో వస్తాయి అంటే బండి మోడల్ మారితే అంటే మోడల్ని బట్టి ఈ సాకెట్ స్విచ్ కూడా అసలు కొంచెం మోడల్ మారుతుంది అనమాట అంతే తేడా ఇంకేముండదు మెకానిజం అంతా ఒకటే ఆ స్విచ్ ఒకటే ఇది ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం ఒకసారి ఇది లివర్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ క్లచ్ లివర్ దగ్గరే ఉంటుంది ఇది ఆ బోల్ట్ ఓపెన్ చేస్తే లివర్ బయటకు వచ్చేస్తుంది అది లోపల సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి అది స్విచ్ సెట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ పిన్స్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసేటప్పుడు పిన్స్ బయటకు వస్తాయి కదా ఆ గ్యాప్ అనేది ఇప్పుడు నేను ఎంత చూపిస్తున్నానో కరెక్ట్గా అంతే ఉండాలి అంటే లేకపోతే మీది పాత స్విచ్ తీసేస్తారు కదా అప్పుడు చెక్ చేసుకోండి ఆ స్విచ్ ఎంత బయటకు వచ్చిందో ఆ గ్యాప్ కరెక్ట్గా అంతే పెట్టండి ఎక్కువ గ్యాప్ బయటకు వచ్చినా లోపలకున్నా కూడా ఆ స్విచ్ సరిగ్గా పనిచేయదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు బండికే సాకెట్స్ వచ్చాయి ఈ స్విచ్కి కొంచెం చెప్పాను కదా ఇంతకుముందు కొన్ని స్విచ్చెస్కి మోడల్ మారితే ఆ స్విచ్కే సాకెట్ వస్తుంది అది డైరెక్ట్గా వైజర్లో ఉంటుంది సాకెట్ ఎక్కడ కనెక్షన్ చేస్తారో అందులో సెట్ ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఆ గేరు స్విచ్ వైర్లు నేను తీసేసాను బండి ఇప్పుడు గేర్లో వేస్తున్నాను బండి గేర్లో వేస్తాను క్లచ్ ఆఫ్ చేశాను సెల్ఫ్ చేస్తున్నాను సెల్ఫ్ అవ్వడం లేదు ఫ్రెండ్స్ సెల్ఫ్ అవ్వడం లేదు చూడండి ఇప్పుడు మళ్ళీ ఆ వైర్లు పెడతాను ఇప్పుడు క్లచ్ ఆఫ్ చేశాను ఇప్పుడు సెల్ఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బండి సెల్ఫ్ అయింది ఫ్రెండ్స్ బండి గేర్లోనే ఉంది చూశారు కదా అది ఫ్రెండ్స్ అంతా స్విచ్లోనే ఉంటుంది గేర్లో కంప్లైంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకోసారి చెప్తున్నానండి ఆ పిన్స్ గ్యాప్ అనేది కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ మీరు కొత్త స్విచ్ చేసిన తర్వాత పిన్స్ గ్యాప్ కరెక్ట్గా సెట్ చేసుకోండి లేదంటే ఏమవుతుందంటే గేర్లో ఉన్నా కూడా బండి సెల్ఫ్ అవుతుంది కాకపోతే మీరు క్లచ్ ఆఫ్ చేయకముందే సెల్ఫ్ అవుతుంది అది కూడా ప్రాబ్లం అవుతుంది క్లచ్ ఆఫ్ చేస్తేనే సెల్ఫ్ అవ్వాలి కరెక్ట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటే అది కూడా కరెక్ట్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ప్రాబ్లం అయితే ఇదే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకేమైనా అర్థం కాకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో చెప్పండి నేను అందరికీ రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి ఓకే మీ బ్లెసెస్ కావాలి మరి ఓకే బాయ్.